नमस्ते वेलकम टू वन एंड वन न्यूज़ नेनु मी प्रसन्न प्रस्तुतम इवाल जरुगुतुन्न कोन्नी राजकीय विश्लेषण गुरिंची मनतो कोन्नी शेर चेसुकोवडानिकी मनतो पाटु उन्नारु प्रमुख पॉलिटिकल एनालिस्ट अडिसेमिल्ली श्रीनिवासराव गारु वारितो माट्लाडि कोन्नी राजकीय विशेषाल गुरिंची तेलुसुकुंदाम। हलो सर, नमस्ते। नमस्ते, वेलकम टू अवर स्टूडियो। सर, నిన్న జరిగినటువంటి భద్రాచలం వరద బాధిత ప్రాంతాలను పరిశీలించిన చంద్రబాబు నాయుడు గారు అక్కడ అంటే నిర్విరామంగా 18 గంటలు ఈ వయసులో కూడా ఆయన పర్యటించడం, అక్కడ ఉన్న ప్రజల బాధలు వినడం, అంటే ఆయన ఇంత రిస్క్ తీసుకోవడానికి కారణం అంటే మళ్ళీ తెలుగుదేశానికి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికా ఇది, లేకపోతే ప్రతిపక్షాలకు ఒక హెచ్చరిక లాంటిదా ఇది? ఇప్పుడు చంద్రబాబు గారు నైజం ఆయన విధానం గమనిస్తే మనకి ఇది అధికారం కోసం లేకపోతే రాజకీయం కోసం గనుక ఆయన వరకు ఎగ్జెంప్షన్ ఇది ఆలోచన ఉండదండి ఆయనకి। ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా అలా కష్టపడతాడు। ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు అధికారం రాకముందు మోకాళ్ళతో దేకేసిడ్డే ఆ మూల నుంచి ఈ మూల దాకా, ఇప్పుడు మళ్ళీ ఎవరు కనపడతలేదు, పరదలు కట్టేసుకుంటున్నాడు, ఎవరిని వస్తే కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఓదార్పు కోరుకుంటున్నాడు, నన్ను ఇలా బాధ పెట్టేస్తున్నారు, నన్ను ఎలా చేస్తున్నారు, దుష్ట చతిష్టయం, నన్ను దెబ్బేస్తారు, నేను ఒక్కడనే ఉన్నాను, ఇలాంటి బాధలు వాళ్ళే చెప్పుకుంటున్నాడు। ఎవరైతే బురదలో మునిగిపోయి ఆ గొడ్డు గోద అన్నీ పోయి చాలా బాధల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన బాధలు చెప్పుకుంటున్నాడు, అది డిఫరెన్స్ వాళ్ళ మధ్య। చంద్రబాబు గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అలాగే తుఫాన్లు వచ్చినా లేకపోతే వరదలు వచ్చినా వర్షాలు ఎక్కువైనా కరువు వచ్చినా ఏమి వచ్చినా ముందు ఆయన దాంట్లో దిగుతాడు, ఫస్ట్ ఆయన అక్కడ నిలబడి పనిచేస్తాడు। ఆ క్రమంలో నిన్న ఈ మధ్య వచ్చిన వరదలకు కానీ గోదావరి వరదలకి కోనసీమ అలాగా చాలా ఉభయ గోదావరి జిల్లాలు అలాగే భద్రాచలం ముంపు మండలాలు పోలవరం ముంపు మండలాలు ఉన్నాయి, వాళ్ళందరూ చాలా ఇబ్బందులకు గురైపోయారండి, వాళ్ళని కనీసం పట్టించుకుని వాళ్ళు లేకుండా పోయాడు। అంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత దుర్మరం కలది, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండి తెలుగుదేశమే కాదని కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఉన్నప్పుడు వాళ్ళు కూడా మరీ ప్రాణం పెట్టేయకపోయినా కనీసం అధికారులకు స్వేచ్ఛనిచ్చేవారు, సరైన అధికారులు ఉంటే వాళ్ళకి సక్రమంగా అన్ని కార్యక్రమాలు అంది వాళ్ళ పునరావాసం లభించేది। జగన్మోహన్ రెడ్డి గారు ఇది స్పెషల్ కేసు, ఇది అసలు పట్టించుకోకుండా వాళ్ళు చావాళ్ళు చావనే వదిలేసాడు ఆయన, ఇది ఎప్పుడు మనం చూడలేదు గతంలో, భవిష్యత్తులో కూడా చూడడం ఇటువంటి, ఎందుకంటే మళ్ళీ అధికారంలో రాడు కాబట్టి। చంద్రబాబు గారు హయాంలో అయితే ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళకి ధీమాగా ఉండేది, కాలమే కాలేజీ కూర్చుని రాళ్ళు వస్తారులే చేస్తారులే అంత భరోసా ఆయన మీద। ఇప్పుడు అదే నిన్న ఉండవెల్లో బయలుదేరాడు ఆయన నివాసం నుంచి, ఇక్కడ కృష్ణా జిల్లాలో దాటిన వెళ్ళాలి కదా, తిరువూరు గూడూరు ఎన్నటి దాటుకుని అక్కడి నుంచి తెలంగాణలో ఎంటర్ అవుతారు, అశ్వరావుపేట సత్తుపల్లి మంచి అటు ఆ పర్యటన ముంపు మండలాల వైపు కక్కునూరు ఇవన్నీ ఉన్నాయి, అక్కడ అటువైపు వెళ్ళారు ఆయన। వెళ్ళినప్పుడు దారి పొడుగున ఈయనకి జనం, ఇప్పుడు ఏమైందంటే ఒక రకంగా ఈయన విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా లోపల తెలుగుదేశం కార్యకర్తలే కాదండి, మా సామాన్య జనం కూడా చంద్రబాబు గారి మీద ఒక రకమైన అభిమానం ప్రేమ ఎక్కువైపోయిందేమో అనిపిస్తుంది అది చూస్తుంటే, అంటే చాలా విరహం తర్వాత అంటే ఆయన ఓడించి ఇంటికాడ కూర్చోబెట్టి మనం అనేటువంటి లోపల ఏదో కెలుగుతుంది అనుకుంటున్నాను జనాలకి। అంటే ఇప్పుడు ఈయన చాలా బాగా చూసుకుంటున్నాడు అనుకోండి మర్చిపోతారు, ఇప్పుడు ఒక బిడ్డ ఉంటుందండి వాళ్ళ తల్లి ఉంటుంది, ఆ తల్లి చాలా ప్రేమగా అభిమానంగా సమయానికి భోజనం పెట్టి అంతా నిద్రపుచ్చి పాటలు పాడి ఏదో చేసి పెంచుతుంది అందంగానే, ఆ తల్లి సడన్గా మిస్ అయిపోయి కనపడతలేదనుకోండి ఆ పిల్ల బెంగటేసుకుంటుంది, మళ్ళీ ఆ తల్లి కనిపిస్తే ఏం చేస్తుంది వదలదు గట్టి పట్టేసుకుంటుంది, సేమ్ జనం ఇదే పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఇలాగే ఉంది। కాబట్టి ఈయన ఇప్పుడు నిత్యం కనపడతాడు కదా, ఆయన విజయవాడ చుట్టుపక్కల వాళ్ళకి ఈయన కనపడతాడు కదా, ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాడు, లేకపోతే నా ఓ నా 10 కిలోమీటర్లు వెళ్తే ఆయన దొరుకుతాడు అక్కడ, వాళ్ళు కూడా రోడ్డు మీద వచ్చి ఆపకూడదు, అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, ఈయన ఏదో ఒక పర్యటనకి వెళ్తున్నాడు ముంపు మండలాలు చూడాలి, ఆ ఏరియా ఎలా ఉంటుంది, రిస్ట్రిక్టెడ్ ఏరియా హై సెక్యూరిటీ జోన్లో ఉన్న వ్యక్తి వెళ్ళటం అంటే చాలా రిస్క్ సాహసంతో కూడిన పని అండి అది, ఆయనకి ఈ సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు, చాలా థ్రెట్లో ఉన్న మనిషి, ఆ థ్రెట్లో ఉన్న మనిషి ఆ ఏరియాలకి, అది కూడా చాలా ప్రమాదకరమైన ప్రాంతాలు అవన్నీ ఒక రకంగా హై సెన్సిటివ్ ఏరియాస్ అవన్నీ, అటువంటి చోటకి నేను పర్యటనకి వెళ్తున్నాడు, అర్ధరాత్రి అయిపోయి దాటి తెల్లారు 3 గంటలు అయిపోయింది, 3 గంటలు అయినా కానీ నేను కోసం రోడ్ల మీద జనం వెయిట్ చేశారు, పోలను వాళ్ళని నిరాశపరచకుండా పొద్దున 9 గంటలకి ఇంటి నుంచి బయలుదేరినాడు, తెల్లారుజాము 3 అయింది ఆయన నివాసానికి, ఆయనకి ఎక్కడైతే అకామిడేషన్ ఇచ్చారో అక్కడ చేరుకునే టైం పూర్కంపాడు, ఆ టైంకి
తల అంటే 18 గంటలైంది 18 గంటలైనా గానీ అక్కడ వేచి ఉన్న వాళ్ళ కోసం బయటికి దిగి వాళ్ళతో మాట్లాడితే అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా తిన్నారా సార్ అని అడుగుతున్నారు పాపం అంటే ఒక రకమైన ఎమోషనల్ బాండింగ్ అంటారండి దీన్ని భావోద్వేగ బంధం ఇది దీన్ని ఎవడో డిఫైన్ చేయలేడు చంద్రబాబు గారు రాజకీయాల్లో గెలుపు ఓటములు పక్కన పెట్టేస్తే ఆయన ఇటువంటి క్రైసిస్ వచ్చినప్పుడు ఆయన లాగా స్పందించేవాడు ఈ దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు లేడు దాన్ని నిలబెట్టుకుంటున్నాడు ఆయన ఎంత కష్టమైన పళ్ళబైగుని భరిస్తున్నాడు ఆయన ఆ వయసులో ఆ రకంగా ఇప్పుడు మీరు 2 గంటలు నిలబడి మాట్లాడండి ఎవడన్నా నిలబడలేరు మాట్లాడలేరు ఎవడన్నా ఒక్క గంట నిలబడలేకపోతున్నారు ఎవడు ఇప్పుడు ఆయన సమకాలీకులు ఏజో పక్కన పెట్టేస్తే ఆయనతో పాటు ప్రత్యర్థులు కూడా జగన్మోహన్ రెడ్డి 50 ఏళ్ళు